తమను మోసం చేసుకున్నారు. మాలల గురించి మాకు భయం లేదు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు అడ్డుకోవడానికి మొదట్లు చేస్తున్నారు. చెప్పాను కదా, రెండుసార్లు సాధిస్తే రద్దు చేయించిన వాళ్ళు, మూడోసారి యూపీఏ గవర్నమెంట్ లో సాధించే క్రమంలో ఆపిన వాళ్ళు, నాలుగోసారి వర్గీకరణ సాధించుకునే కీలకమైన మెట్లు ఉన్న సమయంలో ఆపడానికి సర్వశక్తులు అడ్డుతున్నారు. ఇక వాళ్ళు ఓడిపోయేంత వరకు అడ్డుకుంటారు, ఒక అంశం. కాబట్టి ఓటర్లో గెలుపు తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, ముందుకెళ్తున్నాం. కానీ ఇక్కడ ఎవరు పక్షాన్ని ఉంటానన్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరికి న్యాయం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరు వైపు న్యాయం చేస్తానడు, ఎవరు సహకారం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మావియల సహకారం తీసుకోలేదా? మావియలకు న్యాయం చేస్తానని చెప్పలేదా? వర్గీకరణ చేసి పెద్ద మాటగా అనిపించుకుంటాను లేదా అని మా సహకారం తెలంగాణలో తీసుకోలేదా అని మా సహకారం ఆంధ్రప్రదేశ్లో తీసుకోలేదా? తెలంగాణలో మా సహకారం తీసుకొని అక్కడ నడిచి, ఆంధ్రప్రదేశ్లో మా సహకారం తీసుకొని ఇక్కడ గెలిచి, ఇవ్వలైన ప్రవర్తన చూస్తే, ఇవ్వలైన ఆలోచన చూస్తే, నమ్మిన వాళ్ళనే నట్టేయడం ముంచినట్టుగా ఆయన ప్రవర్తన, ఆయన పరిపాలన ఉన్నది అనే విషయం మనం మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. ప్రజలారా మీరు ఆలోచించండి, ప్రజలారా మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు పరిపాలన మాదిగ జాతిని నిర్వీర్యం చేసే విధంగా, చంద్రబాబు నాయుడు పరిపాలన మాదిగల ఉనికిని దెబ్బతీసే విధంగా ఇవాళ ఆయన పరిపాలన కొనసాగుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తారనే నమ్మకంతో, గతంలో చేసిండు కదా అని చెప్పి చేస్తారనే నమ్మకంతో ఆడ పాదయాత్రలో మేము సహకరించాం, ఈడ ఎన్నికల గెలుపుకు సహకరించాం, ఆడ నడిపించింది దండోరా, ఈడ గెలుపుకు దళితుల్లో మెజారిటీ ఓట్లేసి గెలిపించింది మార్గ దండోరా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దుర్మార్గంగా, ఎంత మోసపూరితంగా, మార్గ జాతి ఉనికిని ఎంత దెబ్బతీసే విధంగా ఉన్నదో మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకొస్తాను. అంతకంటే ముఖ్యంగా ఆయన మా సహకారం కొట్టే ఏపీసీడీ చేసిండని చెప్పి చేస్తాడని చెప్పి మా సహకారం తర్వాత ఆయన కొట్టే ఆయన సహకారం ఏ విధంగా నిలిచామో మీ దృష్టికి రెండు విషయాలు తీసుకొస్తాను. చూడండి, ఢిల్లీలో కూర్చున్నారు అడ్డుకోవడానికి, వాళ్ళ వాళ్ళ పరిచయాల మేరకు, వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు ఢిల్లీలో ఉండి అందరినీ కలుసు వర్గీకరణ బిల్లు సపోర్ట్ చేయాలని చెప్పి, వర్గీకరణ బిల్లు పెట్టద్దని చెప్పి ప్రభుత్వాన్ని, వర్గీకరణ బిల్లు సపోర్ట్ చేయద్దని చెప్పి రాజకీయ పక్షాలని కోరుతూ కనిపిస్తున్న విషయం గమనించాను. నేను ఒక 20 రోజులు ఢిల్లీలో ఉండి 20 మందిని నేను కలిస్తే, ఒక ప్రముఖ నాయకులు కలిశాను నేను, కేంద్ర మంత్రులు పెద్దలను కలిశా, వివిధ రాజకీయ పక్షాలను కలిశా, మేధావులను కలిశా నేను. కానీ ఎవరి దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడదామన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే వాళ్ళ టేబుల్ మీద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కరపత్రము ఒక బుక్లెట్ లాగా కనిపిస్తున్నది, ఇంగ్లీష్లో హిందీలో. అంటే నేను ఎవరినైతే కలవాలనుకుంటున్నానో, ఆ నేను కలవడానికంటే ముందే వాళ్ళు కలిసినట్టుగా అక్కడ ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు అనిపించింది సామెత గుర్తుకొచ్చింది, సత్యం గడప దాటక ముందే అసత్యం మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టొచ్చింది అని చెప్పి ఒక సామెత ఉన్నది. ఎంఆర్పీ తమ లక్ష్య సాధన కోసం ముందుకెళ్ళక ముందే అట్టుకునే వాళ్ళు మాత్రం అక్కడక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అది సాక్ష్యం కనిపించింది. నేను 20 మంది దగ్గర పోతే 20 టేబుల్ల ముందు అవి కనిపించినంటే ఇంకా నేను ఎవరినైతే కలవలేదు, ఇంకా వాళ్ళు కలిసే ఉంటారు కదా వాళ్ళు, అంటే అడ్డుకోవడానికి కుట్రలు కొనసాగుతున్నాయి అనడానికి అని చెప్పి తెల్లారి మొత్తం పేపర్ కట్టింగ్స్ అన్ని తీసుకెళ్లి ధర్మయుద్ధ సభ జరిగిన మొత్తం వివరాలన్నీ తెల్లారి ప్రధానమంత్రి గారికి చెప్పినట్టుగా, కేంద్ర మంత్రులు అందరితో మాట్లాడినట్టుగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని తన కార్యాలను పిలిపించుకొని వర్గీకరణ విషయంలో ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చిందనే విషయం చెప్పినట్టుగా, వివిధ రాజకీయ పక్షాలను కూడా పార్లమెంట్ లో బిల్లు వస్తే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా వెంట వెంటనే అది జరిగిపోయింది. ఇక రేపో మాపో పార్లమెంట్ లో బిల్లు వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూసుకుంటున్న క్రమం, పార్లమెంట్ లో బిల్లు కోసం పార్లమెంట్ సమస్యలు మొదలైన కాంచి చివరి రోజు వరకు ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని చెప్పి ఎదురు చూసుకుంటున్న క్రమం. కానీ వర్గీకరణ ఇంకా బిల్లు రూపం రాలి, కానీ బిల్లు రూపంగా రాకపోయినా ఏనాడైనా బిల్లు రూపం ఇంకా రాక తప్పదనే ఒక అంశం అభిప్రాయం, పెద్దలు వెంకయ్య నాయుడు గారు తీసే ప్రయత్నం ముందుకెళ్తుందనే ఒక నమ్మకం మాకు సంపూర్ణంగా ఉన్నా, వర్గీకరణ అడ్డుకునే శక్తులు కూడా ఢిల్లీలో